చెప్పండి. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీష ఆలియాస్ బరేలక్క. బరేలక్క రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితం. ఆమె ఈ మధ్య అందరికీ తెలిసింది. ఆమె 40 లక్షల నిరుద్యోగుల తరపున కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడి ప్రధాన పక్షాలు ఇవ్వకుండా భౌతిక దాడులకు పాల్పడడం జరిగింది. ఈ విషయంపై పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టనందుకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు గౌరవ హైకోర్టు వారు బరేలకు పూర్తి రక్షణ ఏర్పాట్లు చేయాలి, ఆమె నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా ఆదేశించి తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఓకే.